అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అనగానే ఒక రౌడీజానికి దౌర్జన్యానికి చిహ్నంగా మనస్సాక్షి లేని చిత్తశుద్ధి లేనటువంటి పరిపాలనకు ఒక మారు పేరుగా ఈరోజు పంచాయతీ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఈరోజు అధికార పార్టీలో ఉన్నటువంటి ఆ స్థానిక ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ కొంతమంది వాలంటరీ వ్యవస్థ మరి కొంతమంది రక్షణ వ్యవస్థ పోటీ చేస్తున్నటువంటి వాళ్ళని బెదిరించి మీరు కనుక మరి ఈ యొక్క ఆ ఏకీభావానికి మీరు తెలపకుండా మీ సంఘీభావం తెలపకుండా మరి టీడీపీ పార్టీ నుంచి మరి ముఖ్యంగా మీరు నామినేషన్స్ వేస్తే మీకు ఉన్నటువంటి పథకాలన్నీ తీసివేస్తాం, మీకు ఎటువంటి అభివృద్ధిలో ఉన్నటువంటి ఈరోజు గవర్నమెంట్ ఇచ్చే పథకాలు మీకు మేము ఇవ్వమంటూ ఇళ్ల పట్టాలు ఇవ్వమంటూ అధికారం మా చేతుల్లో ఉన్నది అని వాళ్ళని బెదిరిస్తూ కొంతమంది స్త్రీలు నామినేషన్స్ వేసేటప్పుడు మరి వాళ్ళని జుట్టు పట్టుకొని వాళ్ళ చీరలు వివస్త్రం చేసి ఈరోజు సోషల్ మీడియా సాక్షిగా మరి మనం అందరూ చూస్తున్నప్పటికీ కూడా ఎంతో ధైర్యంతో ఎంతో విశ్వాసంతో చిత్తశుద్ధితో పోరాడి నామినేషన్స్ వేసి గెలిచినటువంటి టీడీపీ పార్టీ నుంచి పోటీ చేసిన సహోదరులకు సహోదరులకు అందరికీ కూడా నా హార్టిక్ కంగ్రాట్స్ చెప్తున్నానండి. అలానే మరి కొద్ది స్వల్ప తేడాతో ఓడిపోయిన వాళ్ళకి కొంచెంలో కౌంటింగ్ లో రీకౌంటింగ్ అని చెప్పని మరి ముఖ్యంగా కుప్పం లాంటి ప్రదేశంలో వాళ్ళ దౌర్జన్యానికి బలైపోయి స్వల్ప తేడాతో ఓడిపోయి బాధపడుతున్నటువంటి మరి సహోదరులకి సహోదరులకు కూడాను నేను మీరు బాధపడద్దని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఎప్పుడు న్యాయం గెలుస్తుంది న్యాయమే నిలబడుతుంది కాబట్టి దేవుడు తప్పకుండా మనకు కూడా ఒక టైం ఇస్తాడు కాబట్టి విశ్వాసంతో ఉండాలని మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ ఎనీహౌ దౌర్జన్యంగా గెలిచిన మరి మనము న్యాయంగా గెలిచిన పంచాయతీలతో గెలిచిన వాళ్ళందరికీ కూడా చిత్తశుద్ధితో గ్రామాలు అభివృద్ధి చేయాలని ఈరోజు మన గ్రామాలు చూసుకుంటే ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మరి వాటిని జూదాలకి తాకట్టు పెట్టేసి నవ్యాంధ్రప్రదేశ్ ని జూదాంధ్రప్రదేశ్ గా మార్చేశారు కాబట్టి అటువంటి వాళ్ళందరినీ నిలదీసి ధైర్యంగా మన గ్రామంలో ఉన్నటువంటి వారందరికీ న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి చూస్తే గత 1.5 ఇయర్ గా మనకి అమరావతి ప్రజలు రోడ్డు మీదకి వచ్చి కరోనా టైంను కూడా లెక్క చేయకుండా వాళ్ళు బాధపడుతూ అనేకమైనటువంటి హింసలను అనుభవిస్తూ వాళ్ళు ముఖ్యమంత్రి గారు వెళ్ళేటప్పుడు వాళ్ళు పడుతున్నటువంటి బాధలు వాళ్ళు చేస్తున్నటువంటి నినాదాలు అనేక మంది దాన్ని చొచ్చగొట్టాలని వాటిని చంపేయాలని ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా వారు వీరవనితల్లాగా పోరాడుతూ అవమానాలు భరిస్తున్నటువంటి టైంలో మరలా మరి విశాఖపట్టణంలో విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు అనేటువంటి నినాదంతో మరి విశాఖపట్టణ ప్రజలు కూడా రోడ్డు మీదకి రావటం అటువంటి పరిస్థితి రావటం చాలా బాధపడవలసినటువంటి విషయం అండి. ఇటువంటి సమయంలో తెలుగుదేశం పార్టీ నుంచి సహోదరులు మరి పల్లా శ్రీనివాస్ గారు నిరాహార దీక్షతో ఆయన ఉద్యమానికి స్ఫూర్తిగా ఒక పౌరుషంతో చేస్తున్నటువంటి దీక్షను భంగపరిచేటువంటి విధానం మన అందరం గమనించాము. ఈ టైంలోనే చంద్రబాబు గారు మరి ఆ సహోదరుని పల్లా శ్రీనివాస్ గారిని పరామర్శించటానికి ఆయన ఎప్పుడైతే విశాఖపట్నం బయలుదేరారో సిచ్యువేషన్ మొత్తం మార్చేసేసి ఇమీడియట్ గా మరి ఆయనను అరెస్ట్ చేసి ఎటువంటి అరాచకాన్ని ఉద్యమాన్ని అణగదొక్కేటువంటి ప్రయత్నం ఈరోజు అధికార పార్టీ చేస్తుందో మనందరం గమనించాం. ఇటువంటి సమయంలోనే మరి అంబటి రాంబాబు గారు ఒక 2 డేస్ బ్యాక్ విశాఖ సంఘటనను దృష్టిలో పెట్టుకొని మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు 14 సంవత్సరాలు ఏకఛత్రాధిపతిగా ఇరు రాష్ట్రాలని డెవలప్ చేసేటువంటి వ్యక్తి చంద్రబాబు గారిని గురించి మరి ఆ సిచ్యువేషన్ మొత్తాన్ని తారుమారు చేసి తలకిందులు చేసేసి మసిబూసి మారేడుకాయ చేసి ఆయన అసహ్యమైనటువంటి జుగుప్సను కలిగించేటువంటి ఒక భావనతో భాష జాలంతో మాట్లాడటం అటువంటి గొప్ప వ్యక్తి మీద నిందలు వేయటం చాలా బాధపడవలసినటువంటి విషయం అండి. మొట్టమొదటిగా అంబటి రాంబాబు గారిని మేము ప్రశ్నిస్తున్నాం. కొద్ది రోజుల క్రితం మనం తీసుకున్నట్టయితే మరి ఈ యొక్క టెంపుల్స్ ని అనేక టెంపుల్స్ ని విధ్వంసం చేసినటువంటి విషయంలో చంద్రబాబు గారు రామతీర్థానికి వెళ్ళేటువంటి వరకు కూడా ఒక అధికార పక్షంలో ఉన్నటువంటి మీరు స్పందించరు. ఒక నాయకుడిగా ప్రతిపక్ష నేతగా ఆయన బాధ్యత
ఇమ్మీడియట్గా అక్కడ మీ వాళ్ళు వెళ్ళిపోయి సిచ్యువేషన్ మొత్తం మార్చేసేసి ప్రజల్లోకి చంద్రబాబు గారు వెళ్లకుండా ఆపటానికి మీరు చేసే విశ్వ ప్రయత్నాన్ని ప్రజలు గమనిస్తున్నారనేది తెలుసుకోండి.